హాయ్ ఫ్రెండ్స్ ఇస్ వైటిఎం రెడ్డి మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎనిమిదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై రెండు ఎయిత్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ టూ ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాం వీడియో స్టార్ట్ చేయబే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగే ఒక రిక్వెస్ట్ అదేంటి మీ అందరికీ తెలుసు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన వీడియోలు కోళ్ళ యొక్క ట్రీట్మెంట్ కోళ్ళ యొక్క పెంపకాలు ఇలా అన్ని రకాల వీడియోలు కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కనుక మన ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేసుకుంటే మన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్కి అయితే రావడం జరుగుతుంది ఓకే ఇక మనం టాపిక్లే వెళ్దాం టాపిక్లోకి అయితే ఇక్కడ ఫస్ట్ నక్షత్రం గురించి చూద్దాం ఈరోజు మొత్తం కూడా ఈరోజు పగలు రాత్రి 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 కూడా ఇదే నక్షత్రం అది పుష్యమి పగలు రాత్రి మొత్తం ఇదే నక్షత్రం జరుగుతుంది కనుక ఈ పుష్యమి నక్షత్రంలో ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద గెలిస్తే చూద్దాం ఫస్ట్ ఇక్కడ కాకి కాకి అనేది కోడి మీద పింగల మీద విజయం అనేది సాధిస్తుంది పచ్చకాకి అనేది నల్ల కాకి మీద గెలుస్తుంది పింగలి అనేది నెమల మీద డేగ మీద గెలుస్తుంది అలాగే కోడి అనేది నెమల మీద విజయం సాధిస్తుంది ఇది నక్షత్ర ప్రకారం ఆడుకునే వాళ్ళకి అనమాట తర్వాత మనం టాపిక్లోకి వెళ్ళే ముందు మన టీం మెంబర్స్కి చిన్న ఇన్ఫర్మేషన్ అదేంటంటే సంక్రాంతి సంక్రాంతికి సంబంధించిన కలర్స్ కలర్ అప్డేట్ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఈ నాలుగు తారీఖుల్లో మన యూట్యూబ్లో మాత్రం రావు వీటి పరిస్థితుల్లో అవి మాత్రం పర్సనల్గా ఎవరైతే పేమెంట్ చేస్తారో పేమెంట్ వీడియోలు అనమాట నాలుగు వీడియోలకు వచ్చి ఐదు వందలు అలాగే మన వీడియోలు ఎలా ఉంటాయి ఏంటి అనేది మీ అందరికీ తెలుసు చూసే వాళ్ళకు కొత్తగా చూసే వాళ్ళకు కూడా మన వీడియోలు ఎలా ఉంటాయంటే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు మన ఛానలే అలాంటి వాళ్ళకు కూడా క్లియర్గా అర్థమయ్యే విధంగా వీడియోలు మనకి లోపల కోడికి నలుపు ఉండాలా తెలుపు ఉండాలా వాటి కళ్ళు ఎలా ఉండాలి కాళ్ళు ఎలా ఉండాలి లోపల కుసి తెలుపు ఉండాలా కుసి నలుపు ఉండాలా లేదంటే ఎర్ర పసి ఉండాలా పసి ఉండకూడదు ఇలా చిన్న చిన్న విషయాలు కూడా అన్ని విషయాలు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కనుక నేను డ్యామ్షూర్గా చెప్తున్నాను ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చూస్తారో మన ఛానల్ని ఇంతవరకు చూడకుండా ఎవరైతే మనం పేమెంట్ చేసి వీడియో తీసుకుంటారో వాడు కూడా కంపల్సరీ అర్థమవుతుంది ఓకే అందులో నో డౌట్ ఓకే ఇక మనం టాపిక్లోకి వెళ్దాం టాపిక్లో కెలబే ముందు మన టీం మెంబర్స్కి నేను చెప్పే ఇంకో చిన్న విషయం చాలా ఇంపార్టెంట్ విషయం కలర్ ఐడెంటిఫికేషన్ ఎంచుకోవడం మన వాడే రంగు ఎంచుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ కనుక ఒకటికి సార్లు చూసి జాగ్రత్తగా ఫస్ట్ కోడి ఏ రంగులో ఉంది ఆపోజిట్ కూడా ఏ రంగు మనం ప్రెజెంట్ ఏ టైంలో అయితే దెబ్బరాట పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ టైంలో ఏ రంగులు గెలుస్తాయి ఈ మూడు విషయాలు తెలుసుకుని దెబ్బలాటకు దిగారంటేనే గెలుస్తారు లేదంటే దెబ్బడిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ ఇక్కడ అయితే టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది వరకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది మధ్య కాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగులు మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ గట్టి కాగడే ఆగలు గట్టి కాకిడాకలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి గట్టి కాగడే ఆగలను పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించవచ్చు అలాగే ఇక వాటి తరువాత చూపులు గెలిచే అవకాశం రగలు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగు ఇక్కడ ఎరుపుకు మించిన కాకిడాగలు శుద్ధడాగలు గట్టి కాకులు పచ్చ కాకిలు కాకిపింగళాలు నల్లబొట్ల సేతువాలు అలాగే ఎర్రబొట్ల సేతువాలు వాటితో పాటు సేతువాలు వాటికి కళ్ళు కాళ్ళు నల్లగుండాలన్నమాట సేతువాలు కూడా కొంచెం నలుపు ఉంటే ఇంకా బాగా పనిచేస్తాయి అలాంటి రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిసే అవకాశం ఎక్కువగా ఉన్నదన్నమాట అలాగే ఈ గెలిసే రంగు యొక్క ఫోటోలు విషయానికి వస్తే మీకు స్క్రీమే కనిపిస్తుంది చూడండి గెలిచే రంగులన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి ఇలాంటి రంగులు కనుక పెట్టుకున్నారు అంటే కంపల్సరీ గెలవచ్చు చూడండి గట్టి కాకి పచ్చ పచ్చకాకి డాగలు ఎరుపు మించిన కాకిడాగలు కాకి బాగా పసిము గల కాకులు అలాగే నల్లబొట్ల సేతువారు పాటు సేతువారు బాగా కాకిచూపు గల నెమళ్ళు వాటితో పాటు పచ్చకాకులు మ్యాక్సిమం మీకు స్క్రీన్ మీద కనిపించే రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు అలాగే ఇక మనం ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఫస్ట్ ఓడిపోయే రంగుల యొక్క పేర్లు విషయానికి వస్తే కోడి నెమళ్ళు తెల్ల నెమళ్ళు నెమల కక్కెరలు తెల్ల కక్కెరలు కోడి పసుపు రంగు అబ్బరాసులు కోడి మైరాలు అలాగే కోడి పింగరాలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించకూడదు చూడండి ఏ రంగులు కోడి చూపు నెమల్లో తేల నెమల్లో కోడి నెమల కక్కెళ్ళు అంటే అన్ని రకాల కోడిచూపు వాటితో పాటు అన్ని రకాల అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వద్దాం ఫోటోల విషయానికి వస్తే మీకు స్క్రీన్గా కనిపిస్తుంది చూడండి ఈ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు చూడండి తెల్ల నెమళ్ళు నెమల కక్కెరలు శుద్ధ నెమళ్ళు బాగా కోడిచూపు గల మైలాలు అలాగే మిరప పండు డాగలు కోడి మైలాలు కోడి నెమల కక్కెరలు కోడి నెమళ్ళు పింగళారు మ్యాక్సిమం అన్ని రకాల నెమళ్ళు అలాగే కోడిచూపు అనేది ఈ టైమ్స్లో ఓడిపోతుంది కనుక ఈ రంగులన్నీ ఉపయోగించొద్దు ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికి నెమల పింగళాలు లేదా పింగళా నెమలు నెమల పింగళాలు పింగళా నెమలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుకు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నెమల పింగళాలు కానీ లేదంటే పింగళా నెమలు కానీ పెట్టుకున్నారంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులకు గెలిసే అవకాశం ఉన్న గుల్ని చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ గౌన్ నెమళ్ళు పిసికబోర నెమళ్ళు శుద్ధ నెమల్లో ఎర్ర పశ్చిమ గల గౌన్ నెమల్లో ఎర్ర నెమల్లో ఎర్ర పొలాలు డేగ పింగళాలో ఎర్రబొట్ల సేతువాలు నెమర డాగలు శుద్ధ డాగలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి అన్నమాట ఈ రంగులు అలాగే మనం ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వస్తే మీకు స్క్రీన్మే కనిపిస్తుంది ఈ విధంగా ఉంటాయి మీకు కనిపించే రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు గౌన్ నెమలు నెమల పింగళాలు డాగ పింగళాలు అలాగే ఎర్ర నెమల్లో ఎర్ర అబ్బ్రాసులు మ్యాక్సిమం మీకు స్క్రీమే కనిపిస్తుంది కదా ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ఈ రంగులను ఉపయోగించుకుంటే చాలా చాలా మంచిది అనమాట అలాగే ఈ రంగుల్ని ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తూ ఏంటి అనేది పక్కన ఓడిపోయిన రంగు చూడండి ఇక ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఈ విధ చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి కాకులు కోడి మైలాలు కోడి నల్లకట్ రసంగులు రంగు మైలాలు గట్టి కాకులు కోడి నల్ల మైలాలు కోడి రసంగులు కోడి బాగా తెలుపుగానే డ్యాగలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు ఇక వాటి యొక్క ఫోటోలు విషయానికి వస్తే మీకు ఈ విధంగా ఉంటాయి చూడండి బొంగ తెలుపు గల బాగా తెలుపు చూడండి అలాంటి డాగలు ఇలాంటి కోడి కాకులు వాటితో పాటు బూడిద రంగు మైలాలు గట్టి కాకులు పచ్చకాయ డాగలు నల్లకట్టు రసంగులు కోడి డాగలు అలాగే మ్యాక్సిమం అన్ని రకాల బూడిద రంగు మైలాలు వాటితో పాటు అన్ని రకాల కోడిచూపు కాకులు ఈ టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుక ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో ఉపయోగించుకున్నామంటే చాలా మంచిది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటి పది మధ్యకాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండేటప్పటికి కోడి డాగలు కోడి డ్యాగలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఇట్టి పరిస్థితుల్లో కోడి డాగలను బాగా బొంగ తెలుపు కుసి తెలుపు రెక్కల్లో తోకలు తెలుపు గల కోడి డాగలను కనుక పెట్టుకున్నట్లయితే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే కోడి డేగల తరువాత ఇక చూపులు గెలిచే అవకాశం ఉన్న రంగులు చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉండేటప్పటిక కోడి రసంగులు శుద్ధ డేగలు కోడి నెమళ్ళు కోడి మైరాలు బాగా కోడి గల ఎర్ర నెమళ్ళు ఎర్ర నెమళ్ళు ఎర్ర కక్కెరలు అలాగే మిరప పండు డాగలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి చూపులు గెలుస్తే కానీ మనం వాటి యొక్క ఓడిపై రంగుల విషయం వస్తే ఓడిపోయే రంగుల ముందు గెలిచే రంగుల యొక్క ఫోటోలు చూద్దాం ఈ విధంగా ఉంటాయి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఈ రంగులన్నీ కూడా గెలిచే రంగులు అనమాట కోడి డ్యాగలు అలాగే మిరపపన్న డ్యాగలు కోడి రసంగులు కోడి మైలాలు కోడి కోడి ఎర్ర మైలాలు గేరువాలు కోడి ఎర్రకెరలు శుద్ధ డ్యాగలు మ్యాక్సిమం మీకు స్క్రీన్ మీద కనిపించే రంగుల్లో ఉన్న కోళ్ళన్నీ కూడా ఫోటోల్లో ఉన్న రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో గెలిసే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమీ టైమింగ్స్లో ఉపయోగించుకోవచ్చు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తే ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి ఈ ఓడిపోయే రంగుల మాత్రం మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించగలం చూడండి ఇక్కడ ఓడిపోయే రంగుల పేర్లు పేర్ల విషయానికి వస్తే గట్టి కాకులు పశ్చిమగల గల కాకులు కాకి పింగళాలు తుమ్మిదవన్నే కాకులు నల్లబొట్ల సేతువాలు సేతువాలు పశ్చిమ గల కాకి నెమ్మలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఉపయోగించుకున్నా ఉంటే చాలా చాలా మంచిది కంపల్సరీ మనం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ బాగా బొంగ తెలుపు కుసి తెలుపు రెక్కల్లో తోకలు తెలుపు గల కోడి ఆగలను కోడి డేగలను కనుక పెట్టుకుంటేనే గెలుస్తాం అలాగే ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే మీకు స్క్రీమే కనిపించే రంగులు చూస్తున్నారు కదా నల్లమొట్ల సీతువారు సేతువాలు పసిమి లేదు ఎక్కడ పసిమి లేని సేతువాలు అలాగే బాగా పసిమిగల కాకులు తుమ్మిదవని కాకులు కాకపింగరాలు అలాగే కాకిడాక పర్లాలు వాటితో పాటు పచ్చకాక నెమల్లో గట్టి కాకులు నెమల్లో శుద్ధ నెమల్లో వాటితో పాటు పచ్చకాకులు పచ్చ డాగలు గట్టి కాకులు వాటితో పాటు ఎరుపుకు మించిన కాకి మీకు స్క్రీన్ మీద కనిపించే రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఈ టైమింగ్స్లో ఇవన్నీ కూడా మీకు స్క్రీన్ మీద కనిపించే రంగులన్నీ కూడా ఉపయోగించుకున్నా ఉంటే చాలా చాలా మంచిది అనమాట ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఒకటి పది నుంచి మూడు ముప్పై వరకు ఒకటి పది నుంచి మూడు ముప్పై మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేటప్పటికీ కాకి నెమ్మలు కాకి నెమ్మలు అనేవి టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట అడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాకి కాకినామలను కనుక పెట్టుకుంటేనే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే అవకాశం ఉండదు నెమల తర్వాత చూపులు గెరిసే అవకాశం ఉండేటప్పుడు ఇక్కడ కోడి కాకులు పసిమి గల కాకులు గట్టి కాకులు కోడి నెమలను కోడి నల్ల కక్కెరలు నల్లకట్ట రసంగులు నల్ల మైలాలు కోడి నెమల కక్కెరలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిసే అవకాశం ఉంటుందన్నమాట ఈ రంగులన్నీ చూపులకు గెలుస్తాయి కంపల్సరీ చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మాద మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఇక మనం ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వెళ్ళే ముందు గెరిసే రంగుల యొక్క ఫోటోలు విషయానికి కొద్దాం ఇక్కడ గెరిసే రంగుల యొక్క ఫోటోలు అంటే మీకు స్క్రీన్గా కనిపిస్తుంది ఈ విధంగా ఉంటాయి మీకు స్క్రీన్ మీద కనిపించే రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు కాకి నెమల్లో పచ్చకాకి నెమల్లో బాగా పసిమగల కాకులు తుమ్మిదవన్ని కాకులు గట్టి కాకులు గట్టి కాకిడాగలు ఎరుపుకు మించిన కాకిడాగలు అలాగే కాకిడాక పర్లాలు ఎర్ర నెమల్లో కాకిడాక నెమలు ఉంటాయి కదా అలాంటివి మీకు స్క్రీన్ మీద కనిపించే ఫోటోల్లో ఉన్న కూన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తూ ఏంటంటే పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మాత్రం మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించగలనమాట చూడండి ఇక్కడ ఓడిపోయిన చపటికి శుద్ధ డేగలు ఎర్ర పొలాలు బాగా ఎర్ర ప్రసంగ సేతువాలు ఎర్రబొట్ల సేతువాలు డేగ పింగరాలు కోడి పింగరాలు మిరప పండు డేగలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు అన్ని రకాల డాగులు శుద్ధ డాగులు ఉంటాయి కదా శుద్ధ డాగలు వాటితో పాటు చింతపిక్కుల డాగులు ఎర్ర పొలాలు ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఉపయోగించుకున్నాం ఉంటే చాలా మంచిది అనమాట అలాగే ఇక్కడ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వద్దాం ఇక ఫోటోలు విషయానికి వస్తే మీకు స్క్రీన్ కనిపిస్తుంది చూడండి ఎర్ర పొలాలు డ్యాగ పింగలాలు అలాగే పిసికిబోర మైలాలు వాటితో పాటు చింత పిక్ల డాగలు శుద్ధ డాగలు ఎర్ర డ్యాగలు కోడి పింగళాలు అన్ని కోడి చూపు వాటితో పాటు పింగళా చూపు మ్యాక్సిమం ఓడిపోతుంది ఇక్కడ ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేటప్పటికి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండేటప్పటికి కోడి పింగళాలు కోడి పింగళాలనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి పింగళాలను కోడి పింగళాలను కనుక పెట్టుకున్నట్లయితే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే మనం ఇక్కడ ముసుకు పెట్టుకునే కోడి పింగళా లైట్గా కాకి చూపు ఉండవచ్చు ఎలాంటి నెమలు ఇవన్నీ అనేది ఉండకూడదు నెమలు చూపు ఉండకూడదు అనమాట అలాంటి కోడి పింగళాలను మాత్రమే పెట్టుకోవాలి ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే అవకాశం ఉండడం ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ కోడి మైలాలు గేరువాలు కోడి రసంగులు పోడిది రంగు మైలాలు కోడి అబ్రాసులు కోడి కాకులు అలాగే నల్లబొట్ల శాలు ఈ రంగులన్నీ కూడా చూపులకు గెలుస్తాయి అలాగే గెలిచే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వస్తే మీకు స్క్రీమే కనిపిస్తుంది చూడండి మీకు స్క్రీమే కనిపించే రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్నారన్నమాట ఈ టైమింగ్స్లో కంపల్సరీ ఈ రంగులన్నీ కూడా గెలుస్తాయి చూడండి ఇక్కడ కోడి పింగళాలు చింతపక్కల డాగలు అలాగే కోడి మైరాలు నల్ల మైరాలు బూడిద రంగు మైరాలు కోడి రసంగులు అలాగే కోడి డాగలు కోడి కాకులు నల్లబొట్ల సేతువాలు సేతువాలు వాటితో పాటు ఎరకక్కెరలు మీకు స్క్రీన్ మీద కనిపించే రంగుల్లో ఉన్న స్క్రీన్ మీద కనిపించే రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం గెలుస్తాయి ఈ రంగులు గెలుస్తాయి కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది అది అది ఇంపార్టెంట్ అనమాట అది చూసుకోవాలి ముందు మనం ఇక్కడ కంపల్సరీ వాటిని ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తే అంటే పక్కన చూడండి కంపల్సరీ ఆ ఓడిపే మాత్రం మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపెరుగు వచ్చేటప్పటికీ ఎర్ర నెమళ్ళు నెమల డాగలు శుద్ధ డ్యాగలు ఎర్ర అబ్బరాసులు నెమలి అబ్రాసులు శుద్ధ నెమల్లో అలాగే మిరప పండుగలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుకు లేదా జోళ్ళ పుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఇట్టి పరిస్థితుల్లో కోడి పింగళాలనే పెట్టుకోవాలా కోడి పింగళాలను పెట్టుకుంటేనే గెలుస్తారు అలాగే నీటి నన్ను పెట్టుకున్నాను అంటే మళ్ళీ దెబ్బడిపోయింది అలాగే మనం వాటిని పర్టికులర్గా ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే మీకు స్క్రీన్ మీద ఓడిపోయి రంగుల యొక్క ఫోటోలు అనుభవించండి పర్టికులర్గా చూపించాలంటే మీకు ఇలా ఉంటాయి ఆ రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమ టైమ్స్లో ఓడిపోతాయి ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్బరాసులు కాకి డేక పర్లాలు అలాగే ఎర్ర గల కాకి నెమల్లో వాటితో పాటు నెమల డేగలు శుద్ధ డేగలు పచ్చకాకులు పచ్చకాకి నెమల్లో అలాగే తొమ్మిది మంది కాకులు బాగా గల కాకులు మ్యాక్సిమం మీకు స్క్రీన్ మీద కనిపించే రంగుల్లో ఉన్న కూలన్నీ కూడా ఈ టైమింగ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుక ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకున్నా ఉంటే చాలా చాలా మంచిది ఇక నెక్స్ట్ నైట్ విషయానికి వద్దాం నైట్ విషయానికి వస్తే మీకు ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఆరు ముప్పై నుంచి ఎనిమిది ఇరవై వరకు ఆరు ముప్పై నుంచి ఎనిమిది ఇరవై మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం పచ్చ కాకి డాకలు లేదంటే గట్టి కాకిలు పచ్చకాయడాగలు లేదంటే గట్టి కాయకే అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు కనుక మనం ఇక్కడ కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళకి పచ్చకాయ డాగలు కానీ లేదంటే గట్టి డాగలు కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయాన్ని సాధిస్తాం అలాగే ఇక వాటి తర్వాత చూపులు గెలిచే అవకాశం ఉన్న పచ్చకాకులు గట్టి కాకులు ఎరుపుకు మించిన కాకి అలాగే పసిమి లేని సేతువాలు నల్ల బొట్ల సేతువాలు బాగా గల కాకులు ఎర్రబొట్ల సేతువాలు శుద్ధ డాగలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపులు గెలిచే అవకాశం ఉండగలం చూపులు కూడా మన పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకుంటే శుద్ధ నెమలు కోడి నెమళ్ళు తెల్ల నెమళ్ళు నెమల కక్కెరలు కోడి తెల్ల మైరాలు కోడి మైరాలు బాగా కోడిచూపుగల రసంగులు లేదంటే బాగా కోడిచూపుగా కోడి డాకలు మ్యాక్సిమం ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక ఈ రంగులన్నీ ఉపయోగించుకున్నామంటే చాలా మంచిది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు ఎనిమిది ముంప నుంచి పది యాభై వరకు నైట్ ఎనిమిది నుంచి పది యాభై మధ్యకాలంలో ఈ టైమ్స్లో మాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం పిచ్చుకమైన గౌడు పిచ్చుకమైన గౌడ్ అనేది ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉంటుంది కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి పిచ్చకమైన గౌడను పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే అవకాశం ఉండే చెప్పడా ఎర్ర పశువుల నెమల పింగళాలు నెమల పింగళాలు శుద్ధ డేగలు నెమల డేగలు ఎర్ర నెమలు ఎర్ర అప్రాసులు డేగ ఎర్ర ఎర్రబొట్ల సేతువాలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే అవకాశం ఉండాలన్నమాట ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులన్నీ కూడా చూపులు కూడా మన వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అది పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి అక్కడ ఓడిపోయినప్పటికి నల్లకట్టు రసంగులు బూడిద రంగు మేరాలు గట్టి కాకులు పచ్చగా డాకలు కోడి కాకులు కోడి మేరాలు అలాగే బాగా కోడి చూపేలా రసంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైంస్లో ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు నైట్ పదకొండు గంటల నుంచి ఒకటి పది కాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికి బాగా కోడి డాగలు లేదంటే బాగా కోడిచిపగల రసములు బాగా కోడిచూపు ఉండాలన్నమాట డ్యాగలకైనా రసములకైనా అలాంటి రంగులు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే అవకాశం ఉన్నప్పటికీ బాగా కోడిచూప్పుగల మిరప్పని డాగలు శుద్ధ డాగలు అలాగే కోడి ఎర్ర మైలాలు కోడి నెమలు కోడి మైలాలు గేరువాలు తెల్ల నెమలు బాగా కోడిచుపు గల ఎర్ర నెమలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమీ టైమ్స్లో చూపులు గెలుస్తాయి అన్నమాట చూపులు గెలిచే అవకాశం ఉండదు చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగులు ఏమి పెట్టుకోవాలంటే పక్కన ఓడిపే రంగులు చూడండి ఆ ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టాలి ఇక్కడ ఓడిపేరంగు చెప్పి సేతువాలు కాకి పింగళాలు నల్లబొట్ల సేతువాలు పసిమిగాయల కాకులు తొమ్మిదివైన కాకులు పచ్చ కాకులు గట్టి కాకులు నాలక అబ్రాసులు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమీ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుక ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమీ టైమ్స్లో ఉపయోగించుకున్నా ఉంటే చాలా చాలా మంచిది అనమాట చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన కలర్ అప్డేట్ కాబట్టి మన కలర్ అప్డేట్ అనేది మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే కంపల్సరీ లైక్ చేయండి దాంతోపాటు మ్యాక్సిమం అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ బాక్స్లో కమెంట్ చేయొచ్చు